నకిలీ వికలాంగ ధృవీకరణ పత్రాలు పొందడం ద్వారా సకలాంగులు ప్రభుత్వ పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగాలను పొందుతున్నట్లుగా గత కొంతకాలంగా పత్రికల్లో కథనాలు. స్పందన గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు అందుతున్నాయని, వెంటనే విచారణ వేగవంతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్లా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ విభాగంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా నాయకులతో కలిసి ఫిర్యాదు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని ఒక గ్రామంలో ఏకంగా 46 మంది నకిలీ వికలాంగ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశాలు పొందారని స్థానికుడొకరు స్పందన విభాగంలో ఫిర్యాదు చేశారని, దీని ప్రకారం చూస్తే జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు ఉండవచ్చని, వెంటనే దివ్యాంగుల కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారందరినీ మరోసారి డాక్టర్ల బృందంతో వికలాంగత్వాన్ని పరిశీలించాలని చల్లా వెంకటేశ్వరరావు కోరారు. నకిలీ సర్టిఫికేట్లను జారీ చేసిన అధికారులను విధుల నుండి తొలగించాలని, నకిలీ వికలాంగ సర్టిఫికేట్లతో లబ్ది పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ పూర్తి చేయాలని, ఆ ఉద్యోగాలను నిజమైన దివ్యాంగులకు ఇవ్వాలని కోరారు. ఈ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంకు, ప్రధానమంత్రి కార్యాలయంకు, జాతీయ వికలాంగుల హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లుగా, రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారందరినీ మరోసారి వికలాంగత్వాన్ని పరీక్షించి నకిలీ సర్టిఫికేట్లను గుర్తించాలని కోరినట్లుగా చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు.